నాయకులు కూడా ఎట్లా మాట్లాడతారు? మీరు ఓట్లేసి మాట్లాడండి. ఎంఐఎం హైదరాబాద్లో 7 నియోజకవర్గాల వరకే పరిమితమైన పార్టీ అది. 7 నియోజకవర్గాలు ఒక పార్లమెంటు స్థానంతో దేశం అంతా ఎంఐఎం ఆలోచన విధానం నచ్చినా నచ్చకపోయినా 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుని మేమేంటో చూపిస్తామన్న ఎంఐఎం కూడా 7 నియోజకవర్గాల ప్రజలు నిలబడితే వారి ప్రస్తావన వాళ్ళ ఇంపార్టెన్స్ అట్లాగే ఉంది ఎంఐఎంది. మరి ఇంత జనాధారణ ఉండి మన కనీసం పట్టుమని 10 సీట్లు కూడా మనకు నిలబడకపోతే ఏం చేయగలం? కష్టాలు వచ్చినప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు, కానీ ఓట్లేసేటప్పటికి నమ్మకం పోతుంది. అంటే మోసం చేసేవాడే కావాలేమో, మాయ మాటలు చెప్పి వంచేవాడిని ప్రజలు నమ్ముతారా? నేను సర్వస్వం వదిలి నేను ప్రజల కోసం నిలబడితే నన్ను వదిలేశారనే బాధ లేదు. పోయిన సంవత్సరం అది నా ప్రయాణంలో భాగం అనుకున్నాను, కానీ ఏ ప్రజలైతే నా ప్రజలు అనుకుని వదిలేశారో వాళ్ళ గుండెల్లో స్థానం గెలుచుకుంటాం, ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం స్థాపిస్తాం. నమ్మకం అనేది ఒక్క రోజులో రాదు, నేను వారిని తప్పను. నమ్మకం అనేది ఒక్క రోజులో సంపాదించలేను. కానీ నేను మీరు చెప్పదలుచుకుంది కూడా, మీరు మీ మీ మండలాలకి మీ ఊర్లకి వెళ్ళినప్పుడు ఒక 5 సంవత్సరాల కాలం చాలా విలువైన కాలం. ఈ రోజున 10వ తరగతి చదువుతున్న కుర్రవాడు 5 సంవత్సరాల తర్వాత డిగ్రీ పూర్తయ్యో ఒక 14-15 ఏళ్ళకి అయిపోయినప్పుడు యుక్త వయసుకు వచ్చేసి 21 ఏళ్ళు వచ్చేసింటే అబ్బాయికి ఉద్యోగం కావాలి, ఉపాధి కావాలి, గాలి తిరుగులు తిరగలేరు కదా యువత ఎంతకాలం. ఈ దిశగా ఆలోచించే ప్రభుత్వాలు ఉన్నాయా? వారికి ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు రావాలి, చదువులు చెప్పించాలి. 5 సంవత్సరాలు అనేది చాలా విలువైన కాలం. మీరు చూస్తుండగా మీరు మొన్నదాకా మేము 16-17 అనుకుంటే ఈరోజు 30 వచ్చేసి ఏంటి మీరు చాలామంది అనుకోవచ్చు. అందుకని 5 సంవత్సరాల ఈ విలువైన కాలాన్ని సద్వినియోగం చేసి ప్రజలకి మరింత అభివృద్ధి దిశగా నడిపించడం అనేది ఏ ప్రజా అభివృద్ధిని ఆకాంక్షించి ఏ పొలిటికల్ పార్టీని చేయాల్సిన పని. జనసేన దానికి నేను బలంగా నిలబడ్డాను. ఓడిపోతే ఎలా ఉంటుందో మీలో చాలామందికి తెలుసు, మీరందరూ పోటీ చేశారు, ఓడిపోయారు. ఒక మనిషిని మీరు జడ్జ్ చేయాల్సింది అనుకూల పవనాలు వీస్తున్నప్పుడు ప్రతి ఒక్కడు గొప్పవాడే. అనుకూలంగా అన్ని పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు కాలు ఎగరేస్తారు. విపత్కర పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల్లో నిలదొక్కున్నవాడే నాయకుడు. కష్టం ఉంటుంది. ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు నాకు తెలిసి కష్టాలన్నీ, ఇవన్నీ ఊహించకుండా నేనేం రాలా. అలాగే తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యమంత్రులు చేయడానికి జనసేన లేదు, అది కూడా మీరు ఇంకోసారి చెప్పండి బలంగా. బలంగా చెప్పండి. ఓకే, ఇది ఓకే ఓకే ఓకే. మరి వారికి ఒక నిమిషం చాలు సార్. తెలుగుదేశం మనకి ఎంత బలం ఉంది మనం ఫస్ట్ బేరీ చేసుకోవాలి. చాలామంది మన నాయకులకి ఎమ్మెల్యేలు కావుదాం అనుకున్న నాయకులు చాలామందికి నేను రోడ్డు మీదకి రాగానే జనం నన్ను చూసి ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. అంత శక్తిని, అంత ప్రజాశక్తిని మీరు ఓట్ల కింద మార్చుకోవాలి అంటే మీరు నా అంత బలంగా ఆ ఏరియాలో తిరగలరు. ఇవన్నీ చేయకుండా మీరు నన్ను గల్లీ గల్లీకి తిప్పేస్తారు, వీధి వీధికి తిప్పేసి ఓట్లు పడితే జనం వస్తారు. నేను వెళ్తే ఇక్కడే ఎందుకు, నేను కర్ణాటక వెళ్ళిన వస్తాను, నాకు రాయచూరు వెళ్ళినా, చిక్కబళ్ళాపూర్ వెళ్ళినా, బళ్ళారి వెళ్ళినా రోడ్లు కిటకిటలు ఆడిపోతాయి.
ఇక్కడికి మించిన జనసమూహం ఉంటుంది. నేను కర్ణాటకకి వెళ్తే నడవలేము, కానీ ఓట్లు జనం ప్రజాస్పందన వేరు, దాన్ని ఓట్ల కింద తీసుకురావటం వేరు. రెండు భిన్నమైన దారులే. మీరు కూడా మీ మీ మండలాల్లో, మీ డివిజన్స్లో, మీ వార్డ్స్లో మీరు నాయకులు కాబట్టి మీరు కనీసం ప్రతి ఒక్కరూ మీరు బూత్ కమిటీలు వేయాలి. ఒక్కొక్క మెంబర్ కనీసం 100 ఓట్లు తెలిసి ఉండాలి. దాంట్లో కనీసం సగం ఓట్లు వేయించగలిగే సత్తా ఉండాలి వాళ్ళకి. మనం ఏమి చేసినా చాలా నిర్మాణాత్మకంగా చేయాలి. పొలిటికల్ పార్టీ ప్రాసెస్ విపరీతమైన భావోద్వేగాలతో కూడి ఉంటుంది. భావోద్వేగం చాలా మనిషికి అవసరం. స్పందన లేనివాడు నాయకుడు కాలేడు. స్పందన ఉండే తీరాలి. కానీ దాని వెనక నీ ఆలోచన ఏంటి? నాయకుడు అనేవాడు గుడ్డిగా మొండిగా నిలబడటం ఒక పద్ధతి, మెత్తగా ఉండటం కూడా చాలా అవసరం. దానికి రెండో సైడ్, ఒక నాణ్యానికి రెండో సైడ్ చాలా మెత్తగా ఉండటం నాయకుడు, అవసరమైనప్పుడు తగ్గటం, ఇంకోసారి అవసరం అయినప్పుడు తిరగబడటం, బెబ్బులిలా తిరగబడాలి రాజకీయ.